శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం మండలంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. అలాగే పేదలకు అన్నదానం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర శ్రీనివాసులరెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి నాయకులు, పెద్ద అల్లాబక్షు, చిన్న అల్లాబక్షు, మల్లారెడ్డి, కాజానగర్ యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కిచ్చడి పాకంలో బ్లాక్ బ్లాక్ పెట్టడం జరిగింది. యువకులంతా ముందుకొచ్చి బ్లడ్ బ్యాంక్లో పాల్గొని వాళ్ళ రక్తదానం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మేమందరం అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు శాశ్వతంగా కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాలని, ఇంకా కూడా ఆయనకి మంత్రి పదవి ఆశిస్తున్నాం మేము, కావాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు వదిలాలని నేను కోరుకుంటూ. నాయకుడు, మిత్ర నేత శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి పదవులు అధిరోహించాలని, పౌరులకు ప్రజలకే కాకుండా జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ అందుబాటులో ఉండాలని, భవిష్యత్తులో సీనియర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కూడా ఆయన గౌరవించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ మిట్టి మండలంలో ఆయన ఎమ్మెల్యేలందరూ చెప్పిన అన్నదానాలు రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోవూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమారుడి గారి జన్మదిన సందర్భంగా మండలంలోని యువకులంతా కూడా ముందుకొచ్చి ఈరోజు రక్తదాన శిబిరం, అదేవిధంగా అన్నదానాలు, అదేవిధంగా దుప్పట్లు పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆయన ఇందులో ఆయుధ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎన్నో మహోన్నత పదవులను అనుగ్రహించాలని కోరుకుంటూ ఆయనకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మండలంలో ఉన్నటువంటి ప్రజానికి అందరి తరఫున కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శిబిరం ఈ కులంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు పెనుపల్లి మాజీ ఎంపీటీసీ ప్రసాద్, అదేవిధంగా పెంచిలే వాళ్ళ ఆధ్వర్యం, రెండో నుంచి ఈ వైన్ షాప్స్ లో పనిచేస్తున్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ లో చేస్తున్న యువకులంతా కూడా వాళ్ళ ఆధ్వర్యం వేరు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ రక్తదానం ఇచ్చేదానికి ముందు వచ్చినట్టు యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.